హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అలాగే ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ స్థాయిలో వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ 1223 పోస్టులు అనేది దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, భారీ స్థాయిలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరి ఇంకో ఏడాది వరకు ఈ పోస్టుల నోటిఫికేషన్ అనేది మనకు ఖచ్చితంగా రాదు. అదేవిధంగా ఏపీ అండ్ టీఎస్ అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం మనకు ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ మనం చూసుకున్నట్లయితే ఏపీ అండ్ టీఎస్ రెండు రాష్ట్రాలలో మనకు ఎగ్జామ్ సెంటర్ ఉండడం జరుగుతుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా సెలక్షన్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ మనం చూసుకున్నట్లయితే మనకు 40,000 నుంచి 112,000 వరకు మనకు పొడిగించడం జరుగుతుంది. ఈ పోస్టులన్నీ కంప్లీట్గా మనకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఫ్రెండ్స్. అయితే చూసుకోవచ్చు, మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 3 మార్చి నుంచే స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా మనం క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకు 2 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం వేకెన్సీస్ వైగా చూసుకున్నట్లయితే దీంట్లో మనము సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్స్, ఈ అన్నిట్లో కలిపి మనకు 1223 పోస్టులు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఢిల్లీ పోలీస్ విభాగంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్గా మనకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 43 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీకి చూసుకున్నట్లయితే 36, ఎస్సీకి 4, అదేవిధంగా ఎస్టీకి 3, టోటల్గా మనకు 86 పోస్టులు అనేది ఉన్నాయి. అదేవిధంగా మనం ఫీమేల్ క్యాండిడేట్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, సబ్ ఇన్స్పెక్టర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కంప్లీట్గా 28, అదేవిధంగా ఓబీసీకి 15, ఎస్సీకి 7, ఎస్టీకి 3, అదేవిధంగా టోటల్గా మనకు 53 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిఆర్పిఎఫ్లో మనము మేల్ క్యాండిడేట్స్కి 138, అదేవిధంగా ఓబీసీకి 74, ఎస్సీకి 41, ఎస్టీకి 21, అదేవిధంగా మనకు టోటల్గా దీంట్లో చూసుకున్నట్లయితే 274 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, సిఆర్పిఎఫ్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ పోస్టులు అనేది లేవు ఫ్రెండ్స్. అయితే చూడండి, మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్లో చూసుకున్నట్లయితే మొత్తం 508 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, దీంట్లో మేల్కి ఉన్నాయి, అదేవిధంగా ఫీమేల్ కూడా ఉన్నాయి. మనం మేల్కి చూసుకున్నట్లయితే అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 245, అదేవిధంగా ఓబీసీకి 130, అదేవిధంగా ఎస్సీకి 72, అదేవిధంగా ఎస్టీకి 36, అదేవిధంగా కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే 483 మనకు కంప్లీట్గా పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, మేల్కి ఫీమేల్కి కలిపి మనకు 508 ఉన్నాయి అన్నమాట. అయితే చూసుకోవచ్చు, ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసే లింకును కూడా అక్కడ నుంచి పోస్ట్ అనేది చేస్తాను. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ మనం మినిమం ఏజ్ మనం చూసుకున్నట్లయితే మినిమం ఏ క్యాండిడేట్స్ అయినా ఫ్రెండ్స్ మనకు 20 నుంచి 25 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. మినిమం ఏజ్ వచ్చేసి 20 నుంచి 25 ఇయర్స్ ఉన్నట్లయితే ఆ ఏజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఓబీసీ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, వాళ్ళకు వచ్చేసి 3 ఇయర్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా మీ నోటిఫికేషన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రతి ఒక్క డౌట్ని మీరు కావాలనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేలో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కింద నుంచి కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, మనకు వచ్చేసి దీంట్లో మనం దీన్ని అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, www.ssc.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అక్కడ నుంచైనా అప్లై చేసుకోవచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచైనా డౌన్లోడ్ అంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అప్లికేషన్ ఫీజుని చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా వేరే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి మినిమం ఫీజు అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి మినిమం 100 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, మనకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మీరు చూసుకోవచ్చు, మనకు సెంటర్స్ అన్ని కంప్లీట్గా మనకు హైదరాబాద్, అదేవిధంగా
ఏపీ అదేవిధంగా తెలంగాణలో రెండింటిలో ఉండడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు సెంటర్స్ ని. మాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ ని ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీరు అక్కడనే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడ దీంట్లో మనకు మనకు ఫస్ట్ పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 రెండు ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా ఒక ఫిజికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. మనకు పేపర్ 1 దీంట్లో క్వాలిఫైడ్ అవ్వాలి. దీంట్లో క్వాలిఫైడ్ అయితే మనకు మా పీటి టెస్ట్ ఉంటుంది అన్నమాట, అంటే ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్ ఉంటుంది. అయితే మనకు పేపర్ 1 దాంట్లో ఏమి ఇస్తారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్, అదేవిధంగా 50 క్వశ్చన్స్కి మనకు 50 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, అదేవిధంగా 50 క్వశ్చన్స్. మనకు కంప్లీట్గా ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 2 అవర్స్ ఉంటుంది. కాంపిటేటివ్ అట్రిబ్యూట్, అదేవిధంగా ఇంగ్లీష్ కంపారిజన్స్ 50కి 50, ఈ విధంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. అయితే చూడండి, మనకు ఎవరైతే ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్లో పాస్ అవుతారో, ఫస్ట్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి అదేవిధంగా ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్లో పాస్ అయితే మనకు 3rd ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది అన్నమాట. అయితే పేపర్ టూలో చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్, మనకు కంప్లీట్గా లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ 200 క్వశ్చన్స్కి మ్యాక్సిమం 200 చేయాలి మనం. ప్రతి ఒక్క క్వశ్చన్స్కి మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది 0.25. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా రాయగలరు. అదేవిధంగా మనకు కంప్లీట్గా 2 అవర్స్ టైమింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫిజికల్ టెస్ట్ అని చెప్పాను కదా, ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా 170 మీటర్స్ అనేది హైట్, సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి మనకు 80 ఉండాలి, ఎక్స్పాన్షన్ చేసినట్లయితే 85 ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో మినిమం హైట్ వచ్చేసి 157 ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, అంతేకాకుండా ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్లో మనకు 100 మీటర్స్ ఉంటుంది. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు 100 మీటర్స్ వచ్చేసి మనకు 16 సెకండ్లో వెళ్ళిపోవాలి. అదేవిధంగా 1.6 km రేసింగ్ ఉంటుంది అన్నమాట, అంటే రన్నింగ్ టెస్ట్. దీంట్లో 6.5 మనకు మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ మనము దుంకాల్సి ఉంటుంది. అదేవిధంగా హై జంప్ కూడా 1.2 మీటర్స్, 3 అటెంప్ట్స్ ఉంటుంది అన్నమాట. ఆ 3 అటెంప్ట్స్లో మనం ఏదో ఒకటి పాస్ అయినా మనము సక్సెస్ఫుల్గా క్వాలిఫైడ్ అయినట్లేదు. అదేవిధంగా షార్ట్ పుట్ చూసుకున్నట్లయితే 4.5 మీటర్స్ మనము 16 kgs ఉంటుంది అది వెయిట్ లిఫ్టింగ్, దాన్ని మనం 4.5 మీటర్స్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 100 మీటర్స్ రేస్ రన్నింగ్ వాళ్ళు వచ్చేసి 18 సెకండ్స్లో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు 800 మీటర్స్ రేస్ ఉంటుంది రన్నింగ్ టెస్ట్, దాంట్లో 4 మినిట్స్ టైమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 2.7 మీటర్స్ 3 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హై జంప్ కూడా 0.9 మీటర్స్ పడేయాలి, అదేవిధంగా మనకు 3 ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మరి భారీ మొత్తంలో పోస్టులు అనేది ఉన్నాయి, మీరు ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు దీన్ని ఎలిజిబుల్, కాకపోతే మినిమం ఏ విభాగంలోనైనా ఖచ్చితంగా వాళ్ళు డిగ్రీ పాస్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ జాబ్ని ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.